రఘురామకృష్ణన్ రాజుకి బెయిల్ మంజూరైంది ఇది సంచలనాత్మకమే కాదు జగన్ సర్కార్కి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి ఏదైతే ప్రత్యేకించి రాజ్యాంగ ఉల్లంఘన లేదంటే కనుక రాజ్యద్రోహం రాజ్యద్రోహంలో తా సాధారణంగా ఆయుధాలతో రెచ్చగొట్టేటువంటి యాక్టివిటీస్కి పెడుతుంటారు కోరేగావ్ అల్లర్లు ఢిల్లీ అల్లర్లు లాంటి వ్యవహారాల్లో పెట్టబడ్డాయి గతంలో అలాగే ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి సంఘటనకి సంబంధించి రెచ్చగొట్టేటువంటి వర్గాల మధ్యన రెచ్చగొట్టేటువంటి చర్యలకు పెడతారు అలా కాకుండా ఇక్కడ పర్టికులర్గా తను వ్యతిరేకించేటువంటి అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు కాబట్టి పెట్టారు అన్నటువంటి కారణాన్ని చూపించినటువంటి రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాదులు సక్సెస్ అయ్యారు ఇక్కడ కావాలని చేస్తున్నారు హింసించారు మెయిన్లీ ఈ కేసులో కీలకం తనకి తగిలినటువంటి గాయం నిన్ననే మనం ప్రస్తావించుకున్నాం ఆయనకి గాయం తగిలింది అన్నటువంటిది కనుక కన్ఫామ్ అయితే అది దెబ్బలు తగిలినవి లేదా ఆయనకి గాయం ఉంది అని కన్ఫామ్ అయితే ఆటోమేటిక్గా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది ప్లస్ దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళందరూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం సిఐడి తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ అంటే డాక్టర్లు అందరూ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అలా కాకపోతే ఆయన తప్పుని వేదికిస్తే ఆయనే ఇబ్బంది ఫేస్ చేస్తారన్నాడు ఇప్పుడు ఖచ్చితంగా ఆయనకి బొటన వేలి పక్కన ఉన్నటువంటి వేలికి గాయం కావడం అన్నటువంటిదే ఇక్కడ కీలకమైంది ఆయన గాయపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కీలకమైనటువంటి నిర్ణయం జరిగింది బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది అందులో కింద కోర్టులలో విచారణ ఎదుర్కోవాలి కింద కోర్టే తేల్చాలి అన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వాదనని తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది దీంతో రఘురాం కృష్ణరాజు గారు బెయిల్ మీద రాబోతున్నారు